ఇదా వాళ్ళ క్లాస్ మెట్రో. జంట నగరాల మెట్రో స్టేషన్లు ఎంత భయంకరంగా డిజైన్ చేశారంటే ఇదా వరల్డ్ క్లాస్ మెట్రో అని నవ్వుకునే జోక్లా చేశారు. మెట్రో రైళ్లు నడపడం ఒక్కటే గొప్ప పని అని వాళ్ళు అనుకుంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదు. చాలా మెట్రో స్టేషన్లు ఎలా డిజైన్ చేశారంటే పక్కనే ఉన్న కాలనీలను బ్లాక్ చేసి వారు రోజు జీవితాలను నరకప్రాయం చేశారు. అలాంటి వాటిలో ఒకటి ఎల్బీ నగర్. ఎల్బీ నగర్లోని ఎస్బీహెచ్ కాలనీ చాలా పెద్దదండి. ఇప్పుడు ఆ కాలనీ నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళే రోడ్డుకి అడ్డంగా మెట్రో స్టేషన్ కట్టి వేలకు వేలు వెళ్ళే వాహనాలు పెద్ద రోడ్డుని ఒక 10 అడుగుల గల్లీలా మార్చారు. ఎవరు ఎలా చేస్తే మాకేం, మా వ్యాపారం బాగుంటే చాలు అనేది మెట్రో వాళ్ళ పాలసీ. మెట్రో ప్రయాణికుల్ని ప్లాట్ఫామ్ మీదకి వెళ్లకుండా అడ్డంగా వేలకు వేలు బైకుల్ని పార్కింగ్ చేసి ప్రజలకు చుక్కలు చూపెడుతున్నారు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో దిగే ప్రయాణికులు కూడా నానాచావు చేస్తే గానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలోకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో సమస్య కాదండి, ఇలాంటి ఎన్నో మెట్రో స్టేషన్లో ఇదే కదా. ఈ నరకమంతా భరించలేకే ఇప్పుడు మెట్రో మీద కేసు వేశాడు ఒక పెద్ద మనిషి. నిజమే, మెట్రో వాళ్ళందరూ కూడా కోర్టుకొచ్చి జవాబు ఇవ్వాల్సిందే అని కోర్టు కూడా నోటీస్ పంపించింది. నేను గోపాల్ రెడ్డి అండి, ఇక్కడ కాలనీ అసోసియేషన్స్ జేఏసీ చైర్మన్ని. ఇక్కడ మా దగ్గర ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర విజయవాడ హైవే నుండి మా దగ్గర ఒక 10-20 కాలనీలకు ఎంట్రన్స్ అండి, ముఖద్వారం ఇది. ఇక్కడ ద్వారం దగ్గర డీమార్ట్ ఉండడం వల్ల డీమార్ట్ వాళ్ళు పార్కింగ్ కూడా అక్కడే చేస్తున్నారు. కాలనీ వాసులు మెట్రో స్టేషన్ స్టార్ట్ అయిన నుంచి అంతకన్నా ముందు ఒక 4 రోజుల నుంచి వర్క్స్ జరుగుతున్నాయి. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా కాలనీకి వెళ్ళే మెయిన్ ముఖద్వారం అవ్వడం వల్ల పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. పక్కన హోటలు చిన్న ద్వారి ఉన్నది. సర్వీస్ రోడ్లో కూడా టోటల్గా డీమార్ట్ వాళ్ళు కానీ పబ్లిక్ కానీ అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళడానికి చాలా పబ్లిక్ ఇబ్బంది అయ్యి ఎన్నోసారి కంప్లైంట్ చేయడం అయింది. ఎన్నోసారి ట్రాఫిక్ జామ్ అయ్యి సంబంధిత అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. కానీ మరి ఏమాత్రం చర్య తీసుకోలేదు. ఇప్పుడు కూడా కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడి గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తూ టైము వాళ్ళ విలువైన టైము వృధా అవుతున్నది. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా స్టేషన్ స్టార్ట్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మెట్రో రైల్లో పోవడానికి పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది గురయ్యి సంబంధితులు అందరూ రోజు అదే ప్రత్యేకంగా అదే డిస్కషన్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రాబ్లం ఇమ్మీడియట్గా పరిష్కరిస్తారని దీనికి సంబంధించిన అధికారులకు మీరు చెప్పి ప్రయత్నం చేయగలరని మా ఈ జేఏసీ చైర్మన్గా మరొకసారి మనవి చేసుకుంటున్నాండి. ఇల్లు అలగ్గానే పండగ కాదు అనే విషయం మెట్రో అధికారులు యజమానులు ట్యూషన్ పెట్టుకొని నేర్చుకోవాలి.